హాయండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నానండి. ఈ చింత చిగురు అనేది చాలా మంచిదండి, మన ఆరోగ్యానికి ఒక ఔషధంలా ఉపయోగపడుతుందండి. మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా ఈ చింత చిగురుని తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారండి. అలాగే గొంతు నొప్పి, మంట, వాపు ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటే మంచిదండి. అలాగే నోట్లో పగుళ్ళు ఉంటాయి కదండి, నోటి పూత, అలాంటి వాటిని కూడా ఈ చింత చిగురు తగ్గిస్తుందండి. గుండె జబ్బు కూడా రాకుండా కాపాడుతుందండి. ఇవే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా చాలా ప్రయోజనాలు చెప్తానండి చింత చిగురు వల్ల. ఇంకెందుకు ఆలస్యం, మరి చింత చిగురు పప్పు చేసేద్దామా? ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇదిగోనండి, కొద్దిగా వాటర్ వేసుకొని గ్యాస్ ఆన్ చేసి పప్పు ఉడికించుకోవాలి. పప్పు ఇంకొద్దిగా ఉడకాలండి. ఈలోపు చింత చిగురు అనేది బాగు చేసుకుందాం. ఇదిగోనండి చింత చిగురు. దీన్ని ఇప్పుడు ఇలా ఈనులు లేకుండా శుభ్రం చేసుకోవాలండి. చింత చిగురు అనేది హెల్త్కి చాలా మంచిదండి, చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి ఈ చింత చిగురులోని. ఈ చింత చిగురు అనేది కామెర్లు ఉన్నవాళ్ళు, లివర్ కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు కూడా తింటే చాలా మంచిదంటండి. ఇదిగోనండి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురుని ఇలా గట్టిగా నలుపుకుని ఇందులో ఏనుల్లా ఉన్నాయి ఏరేసుకుని పప్పులో వేసుకోవాలండి. ఇలా చింత చిగురు మొత్తం వేసుకున్న తర్వాత పప్పు గట్టిగా ఉంది కదండి, అందుకోసం నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపుకి నెయ్యి యూస్ చేస్తున్నానండి. నూనెతో అన్న పెట్టుకోవచ్చు, నేనైతే నెయ్యి వాడతానండి. నెయ్యి అయితే మంచి టేస్ట్ వస్తుందండి పప్పుకి. చూసారా, నెయ్యి కూడా భలే పూసలు పూసల్లా ఉంది. ఆల్రెడీ ఇలా పూసలు పూసల్లా నెయ్యి రావాలంటే ఇంట్లో వెన్న చేసుకుని నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి. చాలా ఈజీ అండి నెయ్యి ప్రాసెస్. నెయ్యి చాలా కష్టం అనుకుంటారు కానీ చేయడం చాలా ఈజీ, ఇలా పూసలు పూసల్లా వస్తుందండి. స్టవ్ ఆన్ చేసి పెట్టానండి నెయ్యి వేడెక్కాలి. నెయ్యి ఆల్రెడీ హీట్ అయిందండి. నేను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. అందులోనే ఆవాలు, జీలకర్ర, పప్పుకు సరిపడిన కారం, కారానికి ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇవి ఒకసారి వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ చింత చిగురు అనేది క్యాన్సర్ మరియు పైల్స్ ఉన్నవారు కూడా తింటే చాలా మంచిదంటండి.
అలాగే నీరసం తగ్గించడానికి కూడా ఈ చింత చిగురు చాలా బాగా ఉపయోగపడుతుందండి. కంటి సమస్యలు ఉన్నవారు మాత్రం తినకూడదండి, మిగతా వాళ్ళందరూ కూడా తినొచ్చండి. పోపు అనేది వేగిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పప్పులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఇదిగోనండి చింత చిగురు పప్పు అనేది ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోనండి చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకే కాకుండా చపాతి రోటీలోకి కూడా బాగుంటుందండి టేస్ట్. ఈ చింత చిగురు అనేది కంటి సమస్యలు ఉన్నవారు తినకూడదని చెప్పాను కదండి, ఇది జ్ఞాపకశక్తిని బాగా పెంచుతుందండి. అలాగే గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు, కడుపులో మంట ఉన్నవాళ్ళు ఈ చింత చిగురిని పొడి చేసుకుని ఎండబెట్టుకుని చింతపండు ప్లేస్లో ఈ చింత చిగురు పౌడర్ను వాడుకుంటే మనకి గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా తగ్గించుకోవచ్చండి. అలాగే ప్రేగుల్లో ఉన్న దిములు, దురదలు, తర్వాత ఫైల్ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ చింత చిగురు తింటే మంచిదండి వాళ్ళకు కూడా. అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదండి వాళ్ళకి, మరియు యూరిన్ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ చింత చిగురు తీసుకుంటే చాలా మంచిదండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ చింత చిగురిని మనందరం తప్పకుండా ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. నా వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.